మనం పొట్టులో తయారయ్యే యాసిడ్ మనకు పైకి రిఫ్లెక్స్ అయినప్పుడు దాన్ని మనం యాసిడ్ రిఫ్లెక్స్ అంటాం, హార్ట్ బర్న్ అంటాం. దీన్ని తగ్గించడానికి కొన్ని కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల, మన జీవిత శైలిలో మార్పులు చేసుకోవటం వల్ల ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో మీరు ముఖ్యంగా చూసారంటే కొన్ని ఆహారాలు గుడ్ ఫుడ్స్ అండ్ బ్యాడ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే కొన్ని కొన్ని ఆహారాల వల్ల మన జీ జంక్షన్ అంటే గ్యాస్ట్రోఎసిఫేజియల్ జంక్షన్ రిలాక్స్ అవ్వటం వల్ల యాసిడ్ రిఫ్లెక్స్ అయ్యి ఇంకా రిఫ్లెక్స్ అనేది పెరగటం అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో మీరు బ్యాడ్ ఫుడ్స్ కింద చూసుకున్నారంటే అది ఒకటి స్మోకింగ్ కానీ కాఫీ కానీ లేకపోతే చాక్లెట్స్ కానీ ఇలాంటివి యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ చేస్తాయి, కాబట్టి దాన్ని తగ్గించుకోవటం కానీ లేకపోతే ఆపేయటం కానీ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా గుడ్ ఫుడ్స్ అని చూసారంటే తక్కువ ఫ్యాట్ ఉన్నవి, హై ఫైబర్ ఉన్నవి ఫుడ్స్ అంటే మన యాసిడ్ రిఫ్లెక్స్ని చాలా వరకు తగ్గించడానికి ఆస్కారం ఉంటాయి. కొన్ని కొన్ని రకాల, ఇప్పుడు మన ట్రెడిషనల్గా చూస్తే కొన్ని జింజర్ తీసుకుంటే కూడా కొంచెం పొట్టలో బాగా ఉంటుందని, ఇలాంటి ఫుడ్స్ అన్నీ కూడా కొంతవరకు యాసిడ్ రిఫ్లెక్స్ మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. మెయిన్గా మన స్టమక్లో ఫైబర్ అనేది మనకు యాడెడ్ అడ్వాంటేజ్, అంటే ఫైబర్ ఎప్పుడైతే తీసుకుంటామో మన రిఫ్లెక్స్ అనేది అంత తగ్గిపోతూ ఉంటుంది. మన ఆహారంలో మీరు వైట్ రైస్ కానీ లేకపోతే వైట్ రైస్లో చేసినటువంటి బ్రౌన్ రైస్ ఇంకా ఎక్కువ ఫ్యాట్ ఉంటుంది, కాబట్టి ఇవన్నీ కూడా ఒక రకమైన గుడ్ ఫుడ్స్ కింద వస్తాయి. వెజిటబుల్స్ అంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దాంట్లో ముఖ్యంగా కాలీఫ్లవర్ కానీ బ్రొకోలీ కానీ లేకుండా అంటే మనం కుకుంబర్ కానీ ఇలాంటి వాటి ఫుడ్స్ కూడా మన యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. గ్యాస్ట్రోఎసిఫేజియల్ రిఫ్లెక్స్లో ఒక రకమైన హయాటస్ హర్నియా, స్టమకే పైకి వెళ్ళిపోవటం అనేది జరుగుతూ ఉంటాయి. అంటే ఏంటంటే మన డయాఫ్రామాటిక్ వీక్నెస్ ఉండటం వల్ల, అలాంటి కండిషన్స్లో మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ ఈ యాసిడ్ రిఫ్లెక్స్ని తగ్గించడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే హార్ట్లో ఉన్న యాసిడే ఫ్రీగా పైకి వెళ్ళిపోతూ ఉంటుంది, కాబట్టి మీరు ఎన్ని ఆహారాలు జాగ్రత్తలు తీసుకున్నా కానీ అంత మంచి రెస్పాన్స్ మీకు ఉండకపోవచ్చు. ఇంకొకటి, ముఖ్యంగా మన హ్యాబిట్స్లో మనం మార్పులు చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మనం ఎటువంటి ఆహారాలు తీసుకున్నా కానీ రాత్రిపూట తినగానే అంటే మన ఆహారం తీసుకున్న వెంటనే మనము నిద్రకు వెళ్ళిపోవటము, అలాంటప్పుడు ఏంటంటే స్టమక్లో ఒక రకమైన ఏదైతే మీరు తిన్నారో అది ఊరిక పైకి వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి మీకు యాసిడ్ రిఫ్లెక్స్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే హెవీ ఫుడ్తో మీరు తినటం. అదే ఇప్పుడు చాలామంది నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకునే వాళ్ళు కూడా, ఇప్పుడు చికెన్ కానీ లేకపోతే మీరు ఫిష్ కానీ తీసుకుంటున్నప్పుడు చికెన్ని కూడా మీరు మామూలుగా బాయిల్ చేసినా లేకపోతే స్మోక్ చేసినా లేకపోతే మైక్రోవేవ్ చేసుకున్నా పర్వాలేదు, కానీ ఎప్పుడైతే ఆయిల్స్ కానీ ఎక్కువ ఫ్యాట్స్ కానీ ఎక్కువ వాడుకుంటారో అలాంటప్పుడు కూడా మీకు యాసిడ్ రిఫ్లెక్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా మనం దినదిన తీసుకునే ఫుడ్స్లోనే ఒక రకమైన కొంచెం మార్పుల వల్ల, అంటే మనం జీవన శైలిలో కొంచెం మార్పుల వల్ల మనకు ఈ ఇట్లా గ్యాస్ట్రోఎసిఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ని ఆర్ సిమ్టమ్స్ని కొంతవరకు మనం తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది. అలా మీరు అంటే మీరు చూసారంటే మీరు దినదిన ఆహార పదార్థాల్లోనే స్లైట్ చేంజెస్ చేసుకున్నారంటే మందులు సైడ్ వెళ్లకుండా మీ యాసిడ్ రిఫ్లెక్స్ని రొటీన్గా అంటే రొటీన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తోనే మనం తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంటుంది.